ఉస్మానియా ఆసుపత్రి శిథిలా వ్యవస్థకు చేరిందని పలుమార్లు ఆరోపణలు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మించాలని డిసైడ్ అయ్యారు స్పీడ్ ప్రణాళికలో భాగంగా గోషమహల్లో కొత్త ఆసుపత్రికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు హైదరాబాద్ గోషమహల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అందుకోసం గోషమహల్ పోలీస్ స్టేడియం పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు స్పీడ్ జాబితాలో ఉన్న పంతొమ్మిది పనుల్లో ఉస్మాని ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం పదిహేను కొత్త నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది కొత్త ఫార్మా మెడికల్ కాలేజీలు జిల్లాలో సమైక్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో సీఎం చర్చించారు రాబోయే యాభై ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా ఉస్మాని ఆసుపత్రి నిర్మాణానికి అనుబాగ్యులైన ఆర్కిటెక్ట్లతో డిజైన్ రూపొందించాలని ఆదేశించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టివ్ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలన్నారు హాస్పిటల్ చుట్టూ నలు దిశల రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని సూచించారు ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకాడమిక్ బ్లాక్ నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించే విధంగా ప్రణాళికలు ఉండాలన్నారు కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు సేవలన్నీ అక్కడికి అందుబాటులో ఉండాలని సూచించారు ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడతామని సీఎం వెల్లడించారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామన్నారు గోషమాహ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగాన్ని ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు పేట్ల బుడ్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సిటీ పోలీస్ అకాడమీ చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు